ఇంకో విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి. కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు, కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో, కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనేలేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే, ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు. అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి మాట, ఈయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడే? అరే నువ్వు ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, ఇవాళ ముఖ్యమంత్రి అయినాకైనా ఒకసారి జై తెలంగాణ అన్నావా? ఏ రోజన్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రెండు పువ్వులన్న పెట్టిన ముఖమానిది? నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా? నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? తెలంగాణ కోసం జైలలో పడ్డది మనం, దెబ్బలు తిన్నది మనం, పోరాడింది మనం, తెలంగాణ తెచ్చింది మనం. ఇలా గ్లోబల్స్ ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.